నెల్లూరు జిల్లా మద్దిపాడు మండలం నందవరం గ్రామానికి చెందినటువంటి చుండి కృష్ణారెడ్డి. ఇతను ఫేస్బుక్లో ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మాయమాటలు చెప్తూ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఆ యువతిని కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళినటువంటి అతను అతన్ని కలవడానికి వచ్చినటువంటి యువతికి జ్యూస్లో మత్తుమందు కలిపించి లైంగిక దాడి చేశాడు. అదే సమయంలో కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోటోలు వీడియోలు ఆ అమ్మాయికి పంపిస్తూ బెదిరిస్తూ, నువ్వు నన్ను కలవాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఈ వీడియోలు ఫోటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరిస్తూ ఆ అమ్మాయిని బలవంతంగా అనుభవించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి 2 సార్లు గర్భం దాల్చడం జరిగింది. నన్ను పెళ్లి చేసుకోమని కోరగా, నేను చేసుకోను, ఎక్కడైనా చెప్పుకో, నాకు పొలిటికల్ సపోర్ట్ ఉంది అంటూ ఆ అమ్మాయిని బెదిరించాడు. ఏమీ చేయలేని తను ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో పోలీసులు వివరాల కోసం రాగా జరిగినవన్నీ చెప్పగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అతను 3 నెలలు జైల్లో శిక్షను అనుభవించి కండిషన్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన అతను తల్లి విజయమ్మ, తండ్రి చెన్నారెడ్డి, సోదరి స్రవంతిలతో కలిసి ఒక వ్యూహంగా ఆ అమ్మాయిని మళ్ళీ ఆశ్రయించి, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను బాగా చూసుకుంటాను, ఇంకెప్పుడు ఇలాంటివి చేయను అని మాయమాటలు చెప్తూ ఆ అమ్మాయిని పెళ్లి కోప్పించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కట్న కానుకలతో లాంఛనబద్ధంగా వివాహం జరిపించారు. వివాహం అయిన మరుసటి రోజు నుంటే అదనపు కట్నం కావాలి, తన మీద పెట్టినటువంటి ఆ కేసు రిటర్న్ తీసుకోవాలంటూ వేధింపులు మొదలుపెట్టారు. వేధింపులే కాదండి, ఈసారి హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఉరేసి కత్తితో పొడవడానికి ప్రయత్నించారు. ఒంటి నిండా విపరీతంగా కొట్టారు. అవి భరించలేని తను మళ్ళీ పోలీసులని ఆశ్రయించింది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణలో ఉన్నారు. నిందితుడు చుండి కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు. నేను మానవ హక్కుల సంఘం నుంచి మాట్లాడుతున్నాను. తను ప్రెజెంట్ మా ప్రిజన్స్లో ఉంది. థ్యాంక్ యూ.